హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనం వచ్చేసి గుర్రప్ప స్వామి కోన. అంటే చాలా మందికి తెలిసిండకపోవచ్చు, ఇది వచ్చేసి మనకు మైలవరంకు సమీపంలో ఉందన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ గుర్రప్ప స్వామి కోననైతే ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చాను. సో మీరు ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి తెలిపోదాం. సో మీకు ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, సో అదే ఫ్రెండ్స్ మెయిన్ టెంపుల్. గుడికి ఎడమ భాగాన వచ్చేసి మనకు ఇట్ సైడ్ నక్షత్రవనం ఉంది. సో నక్షత్రవనంకు పక్కన వచ్చేసి ఇట్ సైడ్ చూడండి, ఇట్ సైడ్ అయితే మనకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదే అనమాట మనకు పైన నుంచి చూసినప్పుడు కనబడినటువంటి చిన్న వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. సో వాటర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ బాగా కింద కూర్చునేసి మొత్తం మనం వాటర్లు అయితే బాగా తడచొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఓన్లీ మనకు వర్షాకాలంలో మాత్రమే మనమైతే ఇటువంటి వాటర్ ఫాల్స్ అనేది చూడగలం. సో నార్మల్ టైమ్స్లో వచ్చినప్పుడు అయితే మీరు ఖచ్చితంగా మనకు ఇటువంటి వాటర్ ఫాల్స్ అయితే మనం చూడలేమన్నమాట. సో నార్మల్ టైమ్స్లో మనకు కనబడవు, ఓన్లీ రెయినీ సీజన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇటువంటి వాటర్ ఫాల్స్ అయితే కనబడతాయి. సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఒక వాటర్ ఫాల్స్ చూశారు కదా, సో ఆ వాటర్ ఫాల్స్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీరు ఇక్కడ చూశారు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు నుంచే మనకు వాటర్ ఫాల్స్లో నీళ్ళు అయితే రావడం జరుగుతుంది అనమాట.
సో చూడండి, చెరువు చాలా పెద్దగా ఉంది. సో ఇది కూడా మనకు ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే మనకు ఈ చెరువులో నీళ్ళు అయితే మనకు కనబడతాయి అన్నమాట. సో నార్మల్ టైంలో అయితే కనుక మనకు ఇన్ని వాటర్ అయితే కనబడవు. శ్రీ గుర్రప్ప స్వామి నవగ్రహంలో నక్షత్ర వనము. సో లాక్ అయితే వేశారు, సో మనకు లోపలికి వెళ్ళడానికి లేదన్నమాట. సో ఈ ప్లేస్ వచ్చేసి నవగ్రహముల నక్షత్ర వనము ఫ్రెండ్స్. సో చూడండి, ఫ్రెండ్స్ మనకు గుర్రప్ప స్వామి కోన వచ్చేసి జమ్మలమడుగు నుండి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా మైలవరం నుండి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడి స్వామివారికి ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు ఫ్రెండ్స్. అయితే ముఖ్యంగా ప్రతి సోమవారము ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుంటకు చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకున్నకు రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. బై బై.